కలవటంలో ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ముఖేష్ కుమార్ మీనా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారి కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంటు ఆర్ఓలందరికీ కూడా ఆయన కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్ పంపించారు. ఏమని సర్క్యులర్ పంపించారంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో సడలింపులు వారు పంపించడం జరిగింది. ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద ఆర్ఓలు ఏఆర్ఓలు లేదా కౌంటింగ్ ఆఫీసర్లు వారు తీసుకోవాల్సినటువంటి కవర్ బి ఫామ్ 13C అట్లాగే 13A అంటే 13A 13B ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి, దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం లేకపోతే వారి పోస్టల్ వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమ సంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం, వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం, అలాగే ఇతనే ఆ పోస్టల్లో ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల్లో ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడుందో అతను ఇతనే అని చెప్పని అటాచ్ చేస్తూ ఒక గజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి అని గతంలో ఉంటే, కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒకవేళ స్టాంప్ వేయకపోతే కనుక అతని చేతి రాలుతో డిజిగ్నేషన్ రాసున్నా కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పారు. చేతి రాతతో అతను ఎక్కడ అధికారిగా పనిచేస్తున్నాడు, ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనేది కూడా రాసి చేతితో కనుక రాసి సంతకం పెట్టుంటే కనుక దాన్ని కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిలో అందరి రాష్ట్ర ఎన్నికల అధికారులందరికి కూడా పంపించడం జరిగింది. ఇది అందరు కలెక్టర్ల దగ్గర, అందరు ఆర్ఓల దగ్గర అంటే జిల్లా ఎన్నికల అధికారుల దగ్గర, అలాగే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల దగ్గర అందరి దగ్గర కూడా ఇది ఉంది. కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే ఒకవేళ వాళ్ళు కనుక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్లు అందరికీ కూడా అన్నీ కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకు ఇవ్వండి, ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకవేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా చేత్తో రాయకపోయినా ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చాను. దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్కి అంటే ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు? ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరేం చేయాలి? ఎన్నికల సంఘ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక్కడ రాయాల్సింది, ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతలలు చేస్తున్నారు, మేము ఇచ్చిన పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా, మరి దీన్ని ఎందుకు రాయలేదు? రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి. దీనివల్ల